హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మన జీవితాన్ని మనమే సాగుతామని అనుకుంటాం నిజానికి ఆ భగవంతుడే మనల్ని వెనుకుండి నడిపిస్తాడు అలాంటి ఒక శివభక్తుని కథ ఈరోజు చెప్పుకుందాం అక్కడ జగన్నాథపురంలో శ్రీహరి స్వయంగా వెలిసారు అక్కడ జరిగిన ఒక నిజ సంఘటన గురించి నేడు తెలుసుకుందాం మరి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి వీడియో ఇప్పటివరకు లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఇక వివరాల్లోకి వెళితే జగన్నాథపురానికి దగ్గరలో ఒక పల్లెటూరు ఉండేది అక్కడ రఘు అనే ఒక జాలరి నివసిస్తూ ఉండేవాడు ఆ జాలరికి శ్రీహరి అంటే మిక్కిలి ప్రేమ వృత్తిలో తక్కువ ఎక్కువ అని చూడకూడదు ఎవరి వృత్తిని వారు ఏ చేస్తారు ఎందుకంటే అది వారి వృత్తి ధర్మం కాబట్టి అలాగే రఘు కూడా చెరువుకి వెళ్లి చేపల్ని పట్టుకునేవాడు కానీ ఆ పని రఘుకి నచ్చేది కాదు ఎందుకంటే తన కడుపుని నింపుకోవడానికి ఇంకో ప్రాణి ప్రాణం తీయాల్సి వస్తుంది అని కొన్నిసార్లు చేపల్ని పట్టుకుని అవి విలపిస్తుంటే మళ్ళీ నీళ్లలోకి వదిలేసేవాడు ఉత్త చేతులతో ఇంటికి వెళ్ళేవాడు అప్పుడు రఘు వాళ్ళ అమ్మ మరియు భార్య తినడానికి ఏమీ లేవు ఉత్త చేతులతో ఇంటికి వస్తే ఎలా అని మాట్లాడేవారు రఘు మాత్రం ఏ సమాధానం ఇవ్వకుండా మౌనంగా ఉండిపోయేవాడు ఒకసారి మూడు రోజుల నుండి తినడానికి ఏమీ లేదు రఘు నాకంటూ కొంత డబ్బుంటే ఈ పాపపు పని మానేసి ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేయాలి అనుకుంటాడు కానీ డబ్బు లేదు అప్పుడు రఘు వాళ్ళ అమ్మ మరియు భార్య అతనిని తిడుతూ వంశపారంపర్యంగా వస్తున్న పని నువ్వు చేస్తున్నావు అదే చేయాలి నీ సొంత ఆలోచనలు కట్టిపెట్టు అని చెప్పారు అప్పుడు రఘు చెరువుకు వెళ్లి గట్టిగా అరుస్తూ దేవుడా నేను ఇలా జీవుల్ని చంపాలా ఇప్పుడు నేనేం చేయగలను అని కళ్ళ నిండా నీటితో గాలం వేశాడు గాలంలో ఒక ఎర్ర చేప పడింది ఆ చేపని చూసి రఘు బాధపడ్డాడు తర్వాత దేవుడా నీ ఆజ్ఞ ఎలా ఉంటే అలా నేను అలానే చేస్తాను అని ఆ జాలిని పక్కకు పెట్టి చేపను చేతుల్లోకి తీసుకున్నాడు అప్పుడు ఆ చేప నారాయణ నన్ను కాపాడు నారాయణ నన్ను కాపాడు అంటూ వేడుకుంది ఆ మాటలు విన్న రఘుకి ఆశ్చర్యానికి గురై ఈ అద్భుత వాణి ఎక్కడి నుంచి వస్తోంది అనే ఆలోచిస్తుండగా చేతిలో నుండి చేప తప్పించుకుంది దానికోసం రఘు వెళ్ళాడు ఆ చేప విలపిస్తూ ఉంటే చూడలేక దానిని ఒక నీటి గుంత కనిపిస్తే అందులో వేసేశాడు ఆ చేప ఈకుంటే వెళ్ళిపోయింది అప్పుడు రఘు దేవుణ్ణి ఇలా ప్రార్థించాడు దేవుడా ఇంకా నేను ఇంటికి వెళ్ళను దర్శనం అయ్యే వరకు నేను ఇక్కడి నుండి కదలేదు లేదు అని ఒక చెట్టు కింద కూర్చున్నాడు మూడు రోజులైంది ఏమీ తినలేదు ఏమీ తాగలేదు దేవుడికి జాలి కలిగింది శ్రీనారాయణుడు ఒక బ్రాహ్మణ వేషం దాల్చి రఘు ముందు దర్శనమిచ్చాడు రఘుని చూస్తూ బ్రాహ్మణ వేషంలో ఉన్న నారాయణుడు ఇలా అంటున్నాడు ఏమైంది రఘు మూడు రోజుల నుండి ఇక్కడే ఉంటున్నావు నిద్రాహారాలు మానేసి ఇంటి దగ్గర మీ అమ్మ ఎదురు చూస్తోంది నీ భార్య నీ కోసం వెతికి వెతికి అలసిపోయింది ఇంటికి వెళ్ళు వాళ్ళకి భోజనం పెట్టు అని చెప్పాడు అప్పుడు రఘు బ్రాహ్మణోత్తమ వాళ్ళకేం పెట్టను పాపకార్యాలు చేసి నా కుటుంబాన్ని పోషించాలా అని అడిగాడు ఆ మాటలు విన్న బ్రాహ్మణుడు ఇలా రఘుతో అన్నాడు ఎందుకు చింతిస్తున్నావు ఎవరి పని వారు చేసుకోవడంలో తప్పు లేదు అని చెప్పాడు అప్పుడు రఘు ఎలా తప్పు కాదు అని అడిగాడు దానికి నారాయణుడు మూడు రోజుల క్రింద ఒక చేపని పట్టుకున్నావు ఆ చేప నారాయణ కాపాడు అని అనగానే తీసుకువెళ్లి చెరువులో వదిలేసావు ఎందుకు దానిని తీసుకువెళ్ళి ఉంటే పని జరిగేది కదా అని అన్నాడు అప్పుడు రఘు ఈ బ్రాహ్మణుడు మామూలు బ్రాహ్మణుడు కాదు లేకపోతే నాకు చేపకు మధ్య జరిగిన ఆ సంఘటన ఈయనకెలా తెలుసు ఆ సమయంలో అక్కడ ఎవరూ లేరు కదా అని ఆలోచించసాగాడు వెంటనే పరిగెత్తుకుంటూ వెళ్ళి ఆ బ్రాహ్మణుడి చరణాల మీద పడి ఓ బ్రాహ్మణోత్తమ మీ నిజరూప దర్శన భాగ్యం ప్రసాదించండి అని వేడుకున్నాడు వెంటనే రఘు ప్రేమను చూసి నారాయణుడు చతుర్భుజ అవతారంలో దర్శనమిచ్చాడు నారాయణ దర్శనం చేసుకుని రఘు ఇలా అన్నాడు దేవుడా నీ దర్శనంతో నా జన్మ ధన్యమైంది ఇక నీకు ఏం కావాలి కోరుకో అన్నాడు అప్పుడు రఘు నాకు నీ దర్శన భాగ్యం కలిగింది ఇంకా ఏమీ అవసరం లేదు నేను తుది శ్వాసలో నీ పేరే పలకాలి అని కోరుకున్నాడు నువ్వు కోరుకున్నట్టుగానే జరుగుతుంది ఇప్పుడు ఇంటికి వెళ్ళి మీ కుటుంబాన్ని చూసుకో అని బదిలిచ్చి నారాయణుడు మాయమయ్యాడు రఘు ఇంటికి తిరిగి వచ్చాడు అమ్మ కాళ్ళకి నమస్కరించి అలాగే భార్యని కలవడానికి వెళ్ళాడు అప్పుడు భార్య ఇలా అంటుంది దేవుడు అంతా మంచి చేస్తాడు నువ్వే కుటుంబాన్ని చూసుకుంటావని నేను అనుకునేదాన్ని కానీ మీరు లేని మూడు రోజులు మేము ఆకలితో ఉన్నాము ఎప్పుడు ఎవరి ఆజ్ఞో తెలియదు ఒక జమీందారు మాకు మూడు రోజులు భోజనం పంపించారు అలాగే ఇంటిని చూసుకున్నారు ఎలాంటి ఇబ్బంది లేకుండా చూసుకున్నారని చెప్పుంది అప్పుడు రఘు మనసులో దేవుడా ఇంటిని నేను చూసుకుంటున్నా అనుకునేవాడిని కానీ నిజమేంటంటే నువ్వు నడిపిస్తావు ఇకపై నాకు నేను సంతృప్తి చెందే మృతినిస్తావు అని చెప్పి నమస్కరించుకుంటాడు సో విన్నారు కదా ఫ్రెండ్స్ మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి